My dear friends, welcome to today's session. Yesterday we have discussed about the some of the information related to enzymes. So enzyme nomenclature and the characteristics of the enzyme and holoenzyme, cofactors, prosthetic groups and coenzyme. So inorganic and factors. Okay. So these are the information we have discussed in the last class. So today we are going to discuss about the classification of enzymes. Classification of enzymes. మనం వీటికి సంబంధించి చెప్పుకుంటున్నాం. క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి వర్గీకరణ, ఎంజైమ్ల యొక్క వర్గీకరణకు సంబంధించి చెప్పుకుంటున్నాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, ఎంజైమ్ల యొక్క వర్గీకరణ. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ద ఎంజైమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ డిఫరెంట్ గ్రూప్స్, యూనో సిక్స్ మేజర్ క్లాసెస్. సో అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, నౌ వీ కెన్ కాల్ ఎస్ ఇంటర్నేషనల్ ఎంజైమ్ కమిషన్, ఐఈసి. A systematic classification of enzymes has been developed by IEC, International Enzyme Commission. According to this IEC, the classification is based on type of the reaction catalyzed by enzymes. There are six major classes. Each class is further divided into subclasses, subclasses, and so on to describe the huge number of different enzyme catalyzed reactions. అంటే ఎంజైమ్కి సంబంధించినటువంటి వర్గీకరణ అంతర్జాతీయ ఏది జీవ రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక యూనియన్, వాటికి సంబంధించిన ఏది ఈ ఎంజైమ్లను వర్గీకరించడం జరిగింది. దీని ప్రకారం ఇది ఏ విధంగా కెటలైజేషన్ అంటే ఈ మన అదస్థ పదార్థాలు ఇది చేసేటువంటి వాటిపైన పనిచేసేటువంటి విధానాన్ని బట్టి ఎంజైమ్లను మనకు ఆరు ప్రధానమైనటువంటి తరగతులుగా వర్గీకరించుకోవచ్చు. హౌ మెనీ క్లాసెస్ అమ్మా, హౌ మెనీ క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్ క్లాసిఫైడ్ ఇన్ టు హౌ మెనీ మేజర్ క్లాసెస్, హౌ మెనీ మేజర్ క్లాసెస్, సిక్స్ మేజర్ క్లాసెస్, సిక్స్ మేజర్ క్లాసెస్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఎంజైమ్ కమిషన్. సో దీస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్. సో దీస్ ఆర్ ద oxidoreductase is the first class, transferase is the second class, hydrolases and lyases, isomerases and ligases. On the reaction type, the oxidoreductase is reduction and the oxidation, so that we can call as redox. Redox means redox, reduction or oxidation. So examples, the enzymes related to this oxidoreductases, lactase and dehydrogenases. Lactate dehydrogenase is the best example of this oxidoreductase enzyme. The second one is transferases. Transferases means the chemical group it moves within a group or from one group to another group. The best example of this transferase is exokinase. The third one is hydrolases. హైడ్రోలేజెస్ జల విశ్లేషణ ఎంజైమ్లు ఉంటుంది. రెండవది ట్రాన్స్ఫరేజ్లు, మొదటిది ఆక్సిడోడక్టేజ్లు, ఆక్సీకరణ క్షయకరణకు సంబంధించినటువంటి చర్యలు చేసేది. మొదటిదానికి ఎగ్జాంపుల్ లాక్టేట్ డిహైడ్రోజినేజ్, రెండో దానికి ఎగ్జాంపుల్ ఎగ్జోకైనేజ్, మూడో వాటికి ఎగ్జాంపుల్గా లైసోజైమ్ తీసుకోవచ్చు, లైసోజైమ్. ఓకే, ఈ లైసోజైమ్ ఈజ్ అన్ ఎంజైమ్, it is belongs to hydrolase group. So the reaction, hydrolysis means the bonds cleavage with transfer of functional group of water. Sadharanga ivi neeti samakshamlo veetlo unde atvanti bandhalu vidagodtai, adastha padarthalu unde bandhalu vidagodtai anamata, hydrolases. Best example lysozyme. Okay, then lysases. Okay, lyases, not lysages, lyases. So lyases, the example of lyases are fumarase. ఇక్కడ ఎస్ తప్పబడదమ్మా, ఎస్ ఉండకూడదు, లయేజెస్ ఉండాలి, లయేజెస్. ఈ లయేజులు అనేటువంటివి ఏం చేస్తాయి, నాన్ హైడ్రోలైటిక్ బాండ్ క్లీవేజ్, అంటే నీటి సమక్షంలో పదార్థాలను విడగొడితే హైడ్రోలేజులు అంటాం. నీరు లేకుండా చేసేటువంటి, నీరు లేకుండా పదార్థాల మధ్య ఉండే బంధాలు విడగొట్టినట్లయితే వాటిని లయేజులు అంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లయేజెస్ ఆర్ ఫ్యూమరేజెస్. ఫ్యూమరేజ్ అనే ఎంజైమ్ లయేజ్లకు బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.
Then the next one is isomerases. Isomerases. Isomerases అంటే సాదృశ్యీకరణం అంటే ఇంటర్ కన్వర్షన్ ఇంటర్ మాలిక్యులర్ గ్రూప్ చేంజ్ ఐసోమరైజేషన్ ప్రాసెసెస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసోమరైజేస్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్ ఎంజైమ్ నాలుగవది ఏంటిదట ఐసోమరైజ్ ఇవేం చేస్తాయి ఐసోమరైజ్లు సాధారణంగా ఇంటర్ మాలిక్యులర్ గ్రూప్ ట్రాన్స్ఫర్ చేస్తాయి ఇంటర్ మాలిక్యులర్ గ్రూప్ చేంజ్ ఇంటర్ మాలిక్యులర్ గ్రూప్ ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట అంటే వీటికి సంబంధించి మనం చూసినప్పుడు సాదృశ్యీకరణం అంటే ఒక వీటికి సంబంధించినటువంటి అదస్థ పదార్థాలను ఒక రూపం నుంచి మరో రూపంలోకి ఇంటర్ కన్వర్షన్ లేబుల్ చేస్తాయి అన్నమాట ఇంటర్నల్గా వాటి అది స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుంది అంటే దాని యొక్క స్ట్రక్చర్లో ఫార్ములాలో ఏం చేంజ్ లేకుండా కేవలము దృశ్య రూపంలో మాత్రం మార్పు తీసుకొస్తుంది అందుకే వీటిని సదృశ్యీకరణం చేసేటువంటి ఎంజైమ్లు చెప్తారు ఐసోమరేజ్లుగా చెప్తారు వీటికి ఎగ్జాంపుల్గా మనం ఫ్యూమరేజెస్ అనేటువంటి సారీ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ తీసుకుంటారు ఇది ఎక్కడొచ్చింది మీకు గ్లైకాలజిస్ట్లో సాధారణంగా మనకు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ దేనిగా మార్పు చెందుతుంది డిహెచ్ఏపి డైహైడ్రాక్సిల్ ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా మార్చిన తర్వాత ఈ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఎంజైమ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ను డైహైడ్రాక్సిఎస్టోన్ ఫాస్ఫేట్ గా మార్పు చెందిస్తాయి డైహైడ్రాక్సిఎస్టోన్ ఫాస్ఫేట్ ను గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా మార్పు చెందిస్తాయి వీటిని మనం దీనికి మార్చడానికి తోడ్పడే ఎంజైమ్ ఏమంటాం ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్ అంటాం ఇది ఐసోమరైజ్ తర్వాత ఇక చివరిది ఐదో రకమైనది ఏంటంటే లైగేజెస్ సాధారణంగా లైగేజ్ అనేటువంటిది ఏం చేస్తారంటే సింథసిస్ ఆఫ్ న్యూ కోవలెంట్ బాండ్ బిట్వీన్ సబ్స్టేట్ యూజింగ్ ఏటీపీ హైడ్రోలైసిస్ సాధారణంగా శక్తిని వినియోగించుకొని ఏం చేస్తుందంటే మనకు సాధారణంగా రెండు డిఎన్ఏ మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో దీన్ని మనం ఉపయోగిస్తాం మనకు వాంఛిత డిఎన్ఏను అదేవిధంగా ఇతర ఏది మనకు ఏది ఒక మనం ఏమని చెప్పుకుంటాము వాంఛిత డిఎన్ఏను అదేవిధంగా వాహక డిఎన్ఏలోకి ప్రవేశపెట్టి కుట్టువేయడానికి కలిపివేయడానికి లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ తోడ్పడుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఈజ్ బిలాంగ్స్ టు లైగేజెస్ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ బిలాంగ్స్ టు ఐసోమరేజెస్ ఎంజైమ్ బిలాంగ్స్ టు లయేజెస్ అండ్ లైసోజైమ్ ఎంజైమ్ బిలాంగ్స్ టు హైడ్రోలేజెస్ అండ్ హెక్సోకైనేజ్ బిలాంగ్స్ టు ట్రాన్స్ఫరేజెస్ ఓకే మరి ఎక్సోకైనేజ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ గ్లైకాలసిస్ లో ఫస్ట్ రియాక్షన్ ఉంది చూడండి గ్లూకోజ్ ఒక ఫాస్ఫేట్ ను చేర్చి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మార్పు చెందిస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఎక్సోకైనేజ్ లాక్టేటి హైడ్రోజినేజ్ అనేటువంటిది సాధారణంగా మనం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో కిణ్వన ప్రక్రియలో ఎనరోబిక్ రెస్పిరేషన్ లో కిణ్వన ప్రక్రియలో లాక్టేట్ డిహైడ్రోజినేజ్ గురించి మనం చూస్తాం ఓకేమ్మా ఇది అర్థమైందా మీకు ఇది అర్థమైందా దెన్ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ మరి ఎంజైమ్కి సంబంధించి వాటి యొక్క చర్యను శీలతను గుర్తించడానికి సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి మనకు లాక్ అండ్ కీ థియరీ అంటే తాళం కవ తాళం తాళం కప్ప మరియు తాళం చెవికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఉంది తాళం కప్ప తాళం చెవికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఉంది దీన్ని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎమిల్ ఫిషర్ లాక్ అండ్ కీ మోడల్ ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఎమిల్ ఫిషర్ ఇన్ 1894 సంవత్సరంలో లాక్ అండ్ కీ థియరీని లేదా లాక్ అండ్ కీ మోడల్ ఇచ్చారు ఎంజైమ్ యొక్క చర్యాశీలతను వివరించడానికి ఓకే ఎంజైమ్ యొక్క యాంత్రికాన్ని చర్య యాంత్రికాన్ని వివరించడానికి ఇచ్చినటువంటి మొట్టమొదటి సిద్ధాంతం లాక్ అండ్ కీ మోడల్ లేదా తాళం కప్ప తాళం చెవి సిద్ధాంతం మరి ఈ సిద్ధాంతం ప్రకారం లాక్ అండ్ కీ హైపోథెసిస్ అస్యూమ్స్ ద యాక్టివ్ సైట్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ఆర్ రైటింగ్ రిజిడ్ ఇన్ ఇట్స్ షేప్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది యాక్టివ్ సైట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్ ఒక జీవరసాయన చర్య జరిగేటువంటి క్రమంలో ఎంజైమ్ పైన ఉండేటువంటి ప్రత్యేకించి ఒక క్రియాశీల స్థలాలు అనేటువంటివి ఉంటాయి ఆ క్రియాశీల స్థలాలు స్థిరంగా నిశ్చలంగా ఉంటాయి ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి ఆ ఆకారం ఏమి మారదు అని చెప్పేసి లాక్ అండ్ కీ థియరీ మీరు ఎందుకు ఇలా చెప్పారంటే మీరు ఒక ప్రత్యేకమైన తాళం చేస్తేనే తాళం వెళ్తుంది అవునా కదా శ్రవంతి ఆకాంక్ష ఐషా ఇప్పుడు తాళం కప్ప తాళం చేయాలి ఏ తాళం చేయి తీసుకుపోయి తాళం తీస్తే తాళం వెళ్తుందా అట్లాంటి దొంగోడిచి ఎవరిల్లంటే ఆయిల్ తాళం తీసుకొని పోతాడు అట్లా వెళ్ళదు అంటే దాని అర్థం ఏంటిది
తాళం అనేటువంటి ఎంజైమ్ అనుకున్నట్లయితే ఆ తాళం మీద యాక్టివ్ సైట్ ఆ తాళం చెవి పట్టడానికి కావలసినటువంటి స్పేస్ ఉంటుంది కదా. అలాగే ఎంజైమ్ పైన ఉండే క్రియాశీల స్థలము కేవలము ఏదైతే ప్రత్యేకమైన అదస్థ పదార్థాన్ని పోలి ఉంటుందో అలా రిజిడ్ గా ఉంటుంది, ఇది మారదు. తాళం మీద తాళంలో ఏ తాళం చెవిట్టాలో ఆ తాళం చెవి మాత్రమే పడుతుంది, అన్ని తాళ చేతులు పట్టవు. అవునా కాదా? కరెక్టా కాదా? కరెక్టే సార్. అందుకే దీన్ని లాక్ అండ్ కీ మోడల్ అని పిలిచారు. ఎమిల్ ఫిషర్ దీన్ని ప్రవేశపెట్టారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతారు, లాక్ అండ్ కీ మోడల్ హ్యాస్ గివెన్ బై ఆర్ ప్రపోజ్డ్ బై విచ్ సైంటిస్ట్? ఎమిల్ ఫిషర్ అనే శాస్త్రవేత్త తాళం కప్ప తాళం చెవి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఎంజైమ్ పైన ఉండే క్రియాశీల స్థలాలు అవి స్థిరంగా ఉంటాయి, అదస్థ పదార్థాన్ని బట్టి మారవు, అది ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన చూడండి, తెల్లని రెండు నిర్మాణాలు ఉన్నాయి, ఇవి క్రియాశీల స్థలాలు, ఇవి అలాగే ఉంటాయి, ఇవి మారవు. అట్లా ఇది చెప్పింది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామమ్మా. రెండవ మోడల్ ఏంటిదంటే ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్. ఏంటిది అది? ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ అంటే ప్రేరణ, దీని తెలుగులో కూడా ఇండ్యూస్డ్ ఫిట్ అంటాం. అంటే మనం ఏ పుస్తకంలో అయినా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏమర్థమైంది చూడండి. ఎంజైమ్ పైన క్రియాశీల స్థలాలు ఉంటాయి, ఇవి అదస్థ పదార్థానికి అనుగుణంగా ఆకారాలను మార్చుతాయి, అవి రిజిడ్గా ఉండవు, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి క్రియాశీల స్థలాలు. అదస్థ పదార్థం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందమ్మా, ఈ అదస్థ పదార్థాన్ని ఏం చేసినాయి, ఇట్లా అంతే ఉత్పన్నాలుగా మార్చివేసినాయి. కాబట్టి అదస్థ పదార్థానికి అనుగుణంగా క్రియాశీల స్థలాలు మార్చివేయబడతాయి అని చెప్పిందే ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్. సో దిస్ మోడల్ ఈస్ ఎ మోర్ రీసెంట్ స్టడీస్ రివీల్డ్ దట్ ద ప్రాసెస్ ఇస్ మచ్ మోర్ లైక్లీ టు ఇన్వాల్వ్ ఇన్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ ప్రపోజ్డ్ బై డేనియల్ ఈ కోష్ల్యాండ్. 1958 డేనియల్ ఈ కోష్ల్యాండ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ ఇచ్చాడు. According to this exposure of an enzyme to substrate cause a change in enzyme which causes the active site to change its shape to allow enzyme and substrate to bind. Adastha substrate ante adastha padartham, adastha padartham ye aakaram unte aakaramloki enzyme pai unde kriyaashila sthalam mari poi danni ante utpannalaga marchi vestundi. Idi induced fit model. Dini pravedhapetina shastravedha evaru? Daniel E. Koshland. Daniel ఈ కోష్ల్యాండ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చాడు. అర్థమవుతుందా? డేనియల్ ఈ కోష్ల్యాండ్, డేనియల్ ఈ కోష్ల్యాండ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ ఇచ్చాడు. ఓకే, దెన్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామా. దెన్ దిస్ ఈజ్ అబౌట్ ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ. చూడండి, సబ్స్టేట్ గిట్లుంది కదా, ఎస్ ఆకారంలో, దీని ఆకారంలో యాక్టివ్ సైట్ మారిపోతుంది. ఇది ఎల్లో కలర్ ఉన్నది ఎంజైము, ఎంజైమ్ మీద క్రియాశీల స్థలము ఈ ఆకారం ఎట్లుందో ఆ ఆకారంలోకి మారిపోతుంది అనమాట. అంటే ఆకారాలు ఎట్లుంటే ఆకారంలోకి మారిపోతుంది అనమాట. మరి ఎంజైమ్ కైనెటిక్స్ అంటే ఎంజైమ్ యొక్క గతిక సూత్రాలు ఏ విధంగా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇన్ విచ్ వి స్టడీ ద రేట్ ఆఫ్ ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్. కైనెటిక్ అనాలిసిస్ రివీల్స్ దట్ ద నంబర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఇండివిజువల్ స్టెప్స్ బై విచ్ ఎంజైమ్ ట్రాన్స్ఫార్మ్ సబ్స్టిట్యూట్ టు ఇంటు. మరి ఇవి ఎంజైమ్ ఏం చేస్తుంది, ఎంజైమ్ కైనెటిక్స్ లో ఏం చెప్పుకుంటాము, ఎంజైమ్ అనేటువంటిది అదస్థ పదార్థాలను అంతే ఉత్పన్నాలుగా వేయడానికి తోడ్పడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి క్రియాశీల స్థలాలు. స్టడీయింగ్ ఇన్ ఎంజైమ్స్ కైనెటిక్స్ ఇన్ దిస్ వే కెన్ రివీల్ ద కెటలైటిక్ మెకానిజం ఆఫ్ ద ఎంజైమ్ ఇట్ ఈస్ రోల్డ్ ఇన్ మెటబాలిజం, హౌ ఇట్ యాక్టివిటీస్ కంట్రోల్డ్ అండ్ హౌ ఎ డ్రగ్ అన్ అగోనిస్ట్ మస్ట్ మైట్ ఇన్హిబిట్ ఇన్ ద ఎంజైమ్. మరి ఎంజైమ్ కైనెటిక్స్ లో దీనికి సంబంధించినటువంటి అదస్థ పదార్థమే కావచ్చు లేదా హార్మ్ఫుల్ పదార్థమే కావచ్చు ఏ విధంగా పనిచేస్తుందో చెప్తాం. రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండెన్స్ ఆన్ యాక్టివేషన్ ఆఫ్ ఎనర్జీ. మరి దీనికి సంబంధించి మనం చూసినప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఎంజైమ్లను ఉత్తేజం చేయడానికి కావలసినటువంటి శక్తి, దాన్ని క్యాపిటల్ ఈఏ చూస్తాం, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఈఏ అంటే ఏంటిది, యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఉత్తేజితం చెందించే శక్తి అన్నమాట. దేన్ని,
ఉత్తేజం చర్య యొక్క వేగాన్ని ఉత్తేజం చెందే శక్తి అన్నమాట. ఎంజైమ్ ఉన్నప్పుడు ఎంత శక్తి వినియోగించబడుతుంది, ఎంజైమ్ లేనప్పుడు ఎంత మొత్తంలో శక్తి వినియోగపడుతుంది అని చెప్పేదే రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ ది డిపెండెన్స్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ. కాబట్టి ఆ చర్య యొక్క వేగాన్ని పెంచడానికి ఎంజైమ్ లేనప్పుడు ఎక్కువ శక్తిని ఇవ్వాల్సి వస్తుంది, ఎంజైమ్ ఉన్నప్పుడు తక్కువ శక్తిని ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తుంది అనమాట ఈ స్లైడ్. సో ద రిడక్షన్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ రియాక్షన్ మాలిక్యూల్స్ దట్ అచీవ్ ఏ సఫిషియంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ సో దట్ దే రీచ్ ద యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఫ్రమ్ ఫార్మ్ ద ప్రొడక్ట్స్. ఎంజైమ్ ఏం చేస్తుందంటే మనం ఇవ్వాల్సినటువంటి ఉత్తేజిత శక్తిని తగ్గించి ఎంజైమ్ యొక్క మన రసాయన చర్య యొక్క వేగాన్ని పెంచి అంత్య ఉత్పన్నాలు అందిస్తుంది అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ కెటలైజెస్ ద హైడ్రేషన్ ఆఫ్ 10 to the power of 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ పర్ సెకండ్ విచ్ ఈస్ 10 to the power of 7 ఫాస్టర్ దెన్ స్పాంటేనియస్ హైడ్రేషన్. కాబట్టి ఇందులో మనకి ఏమవుతుంది, కార్బోనిక్ ఎన్హైడ్రేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక సెకండ్ కాలంలో ఎక్కువ మొత్తంలో అంత్య ఉత్పన్నాలు మార్చివేస్తుంది. ఈ స్లైడ్ చూడండి, ఆ స్లైడ్ ను మనం ఎంజైమ్ ఉంచినప్పుడు ఎక్కువ శక్తిని ఇస్తున్నాం చూడండి, యాక్టివేషన్ ఎనర్జీ. సో ఎనర్జీ లెవెల్ ఆఫ్ మాలిక్యూల్స్, సో ద ప్రోగ్రెస్ ఆఫ్ రియాక్షన్, ఎంజైమ్ ఇనిషియల్ ఎనర్జీ స్టేట్ అండ్ సబ్స్టేట్. ఇంతకుముందు మనం ఏమర్థమవుతుంది, ఇనిషియల్ ఎంజైమ్ ఉండనప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఇక్కడ దాకా ఇచ్చాము, ఎప్పుడైతే ఎంజైమ్ ఉంచామో ఇక్కడ ఎంజైమ్ ఉంచామో ఎనర్జీ ఏమవుతుంది, ఎనర్జీ రాను రాను తగ్గించిపోయే అంత్య ఉత్పన్నాలు విడుదల చేయడంలో. కాబట్టి తక్కువ శక్తి ఇవ్వడం తుంది చర్య వేగాన్ని పెంచడంలో ఈ ఎంజైమ్ అనేటువంటిది తోడ్పడుతుంది. అర్థమైందా? దెన్ వాట్ ఈస్ ద కైనెటిక్స్ ఆఫ్ ఎంజైమ్ కెటాలసిస్? ది ఎంజైమ్ కెటాలసిస్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. కెటలిస్ట్ అంటే బయో ఉత్ప్రేరితం లేదా జీవ ఉత్ప్రేరకం. అంటే కెటలిస్ట్ అంటే అర్థం ఏంటిదంటే ఇది చర్యలో పాల్గొనకుండా చర్య యొక్క వేగాన్ని పెంచుతుంది. చర్యలో పాల్గొనకుండా చర్య యొక్క వేగాన్ని పెంచినట్లయితే మనం వాటిని మనం ఏమని పిలుస్తాం, క్యాటలిస్ట్గా మనం పిలుస్తాం. దేనిగా పిలుస్తాం, క్యాటలిస్ట్గా మనం పిలుస్తాం, క్యాటలిస్ట్. అర్థమవుతుందా, క్యాటలిస్ట్గా మనం పిలుస్తాం. కాబట్టి ఈ క్యాటలిస్ట్కి సంబంధించి ఏమవుతుంది, తక్కువ శక్తిని వినియోగించుకొని ఎక్కువ చర్య యొక్క వేగాన్ని తోడ్పడుతుంది. కెటాలసిస్ బై ఎంజైమ్స్ దట్ ప్రొసీడ్ బై అ యూనిక్ రియాక్షన్ మెకానిజం టైపికల్లీ అకర్స్ వెన్ ద ట్రాన్సిషన్ స్టేట్ ఇంటర్మీడియట్ ఫార్మ్స్ ఏ కోవలెంట్ బాండ్ విత్ ది ఎంజైమ్. అంటే ఇక్కడ ఏమర్థమైంది, ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఎంజైమ్ అనేటువంటిది చర్య యొక్క వేగాన్ని ఒక స్థిర వేగంతో పెంచుతుంది, అంతేకాకుండా తక్కువ మొత్తంలో శక్తిని యూటిలైజ్ చేసుకుంటుంది. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కెటాలసిస్ ఎంజైమ్స్ ఆల్వేస్ ఎమర్జ్ అన్చేంజ్డ్ ఎట్ ది కంప్లీషన్ ఆఫ్ ది రియాక్షన్. కాబట్టి ఎంజైమ్ చర్య జరిగేటువంటి అంటే ఈ చర్య యొక్క వేగాన్ని పెంచేటువంటి క్రమంలో ఎంజైమ్ అనేటువంటిది దాని యొక్క నిర్మాణం ఏమాత్రం కోల్పోకుండా చివరి వరకు అలాగే ఉంటుంది. దీన్ని మనము మైఖేలిస్ మెంటేన్ మోడల్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. అంటే మైఖేలిస్ మెంటేన్ మోడల్ ఏం చెప్తుందంటే ఇందులో అకార్డింగ్ టు దిస్ మోడల్ ద ఎంజైమ్ రివర్సిబుల్ కంబైన్స్ విచ్ విత్ సబ్స్ట్రేట్ టు ఫార్మ్ and enzyme substrate complex that subsequently yield products regenerating the free energy. ante ardham entidi, adartha padarthamu nu enzyme kalisi enzyme adartha padartha sanklishtam yerpadutundi, deeniki takku energy avasaram avutundi. tarvata koddi kaalam tarvata enzyme substrate complex deeniga maarutundi, enzyme plus product ga maarchi vestundi. అంటే ఎంజైమ్ ఏం చేస్తుంది, అదర్శ పదార్థాన్ని ఉత్పన్నాలుగా మార్చివేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ అంటే ఏంటిది, ఎంజైమ్. ఎస్ అంటే ఏంటి, సబ్స్ట్రేట్. కే అంటే ఏంటిది, అవి రేట్ ఆఫ్ కాన్స్టెంట్, అవి స్థిరాంకాలుగా చెప్తాం తెలుగులో ఏమో, ఇంగ్లీష్లో రేట్ ఆఫ్ కాన్స్టెంట్. మరి ఈఎస్ అంటే ఏంటిది, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఈఎస్ మీన్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. మరి ఈ అండ్ పి అంటే ఏంటిది, ఈ అంటే ఎంజైమ్, పి అంటే ఏంటిది, ప్రోడక్ట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఈ విధంగా చేసేటువంటిది మైఖేలిస్ మెంటేన్ మోడల్. మరి ఈ మైఖేలిస్ మెంటేన్ మోడల్ తర్వాత మైఖేలిస్ మెంటేన్ ఈక్వేషన్,
దీనికి సంబంధించినటువంటి స్థిరత్వం ఏ విధంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతాడు మైకేలిస్ మెయింటైన్ ఈక్వేషన్, వాట్ ఈస్ మైకేలిస్ మెయింటైన్ ఈక్వేషన్. సో వి జీరో ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్స్ ఎస్, ఎస్ మీన్స్ సబ్స్టేట్ బై కేఎం ప్లస్ ఎస్. మరి వి జీరో అంటే ద ఇనిషియల్ రియాక్షన్ వెలాసిటీ, ఇనిషియల్ రియాక్షన్ వెలాసిటీ. వి మ్యాక్స్ అంటే ఏంటిది? ద మ్యాక్సిమం వెలాసిటీ, మ్యాక్సిమం వెలాసిటీ. కేఎం అంటే ఏంటిది? మైకేలిస్ కాన్స్టెంట్, మైకేలిస్ స్థిరాంకం. కేఎం అంటే ఏంటిది? ఎస్ అంటే ఏంటిది? సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్, అంటే అధస్థ పదార్థ గాఢత. ఎస్ అంటే ఏంటిది? సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్, అధస్థ పదార్థ గాఢత. V0 ఇస్ ద ఇనిషియల్ రియాక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, అంటే ఆరంభం, చర్య యొక్క వేగం ఆరంభంలో ఏ విధంగా ఉందో సూచించేది V0. Vmax అంటే ఏంటిది? చర్య యొక్క వేగం చాలా వేగంగా, ఎంత వేగంగా, ఎంత మొత్తంలో వేగంగా జరుగుతుంది అనేది Vmax. Km అంటే ఏంటిది? స్థిరాంకం, మైకేలిస్ యొక్క స్థిరాంకం. అదే ఈక్వేషన్ రూపంలో చూసినప్పుడు V0 ఈజ్ ఈక్వల్ టు Vmax S బై Km ప్లస్ S. దిస్ ఈస్ అర్థమైందమ్మా? సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్ చూడండి, ఇక్కడ మొదటి దాంట్లో మీరు చూసినట్లయితే కంటిన్యూషన్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏంటిది? కంటిన్యూషన్ పెరిగింది, ఒక లీనియర్గా ఉంది. రెండో దాంట్లో చూసినప్పుడు ఏమైంది? సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్లో, ఎంజైమ్ కాన్సన్ట్రేషన్లో లీనియర్గా ఉంది. కానీ సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్లో కాన్స్టెంట్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ చూసేసరికి ఏమైంది? రేట్ ఆఫ్ రియాక్షన్లో మీరు చూసినప్పుడు మ్యాక్సిమం రియాక్షన్ రేట్ ఇక్కడికి. మీరు ఇలా చూసినప్పుడు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ డైరెక్ట్లీ విత్ సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ తక్కువ ఉంది. ఎంజైమ్ ఉపయోగించేటువంటి క్రమంలో రేట్ ఆఫ్ అప్రోచెస్ మ్యాక్సిమం చేయిందనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ దిస్ సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్. సో ఫస్ట్ వన్ ఈస్ ఇది ఎస్ ఆకారంలో చూడండి. ఫస్ట్ వన్ ఈస్ ఇనిషియల్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? తక్కువ ఉంది. ఎక్కువ ఎప్పుడైతే మ్యాక్సిమం వి మ్యాక్స్ ఇక్కడ చేరింది, ఇక్కడ చేరేసరికి వి మ్యాక్స్, తర్వాత ఏమైంది? కాన్స్టాంట్గా ఉంది. ఇక్కడికి వి మ్యాక్స్ చేరిన తర్వాత ఎంజైమ్ యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంది? కాన్స్టేషన్ ఉంది. అందుకే దీన్ని మైకేలిస్ మెయింటైన్ ప్లాట్ గా మనం చెప్తాం, మైకేలిస్ మెయింటైన్ ప్లాట్. ఇక్కడ బేస్ లెవెల్లో మనం ఏముంచాము? సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్ ఉంచాము ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద ఇనీషియల్ రేట్ ఆఫ్ రియాక్షన్, ఇనీషియల్ రేట్ను ఇవ్వడం జరిగింది. ఓకే, దెన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్? ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక ధర్మాల పైన, అందుకే కట్ చేశాను సారీ. సో దీస్ ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్, మనము ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక ధర్మాల పైన వీటికి సంబంధించి ఏ కారకాలు పనిచేస్తాయి? ఇక్కడ మనం మూడు కారకాలు ఉన్నాయి చూడండి. సో త్రీ ఫ్యాక్టర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్, టెంపరేచర్, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ దట్ ఈస్ పిహెచ్ అండ్ సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్. సో దీస్ ఆర్ ద త్రీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ ఎఫెక్టింగ్ ఆన్ రేట్ ఆఫ్ ఎంజైమ్ క్యాటలైజేషన్ రియాక్షన్స్. సో టెంపరేచర్ సంబంధించి చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. రేజింగ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్ బై ఇంక్రీజింగ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రియాక్టింగ్ మాలిక్యూల్. ఓకే, ద ఎంజైమ్ వర్క్ మ్యాక్సిమం ఓవర్ ఏ పర్టిక్యులర్ టెంపరేచర్ నోన్ యాజ్ ఆప్టిమమ్ టెంపరేచర్. ఎంజైమ్ వర్క్ మ్యాక్సిమం ఓవర్ ఏ పర్టిక్యులర్ టెంపరేచర్ నోన్ యాజ్ ఆప్టిమమ్ టెంపరేచర్. అంటే అర్థం ఏంటిది? ఒక ఎంజైమ్ అత్యంత వేగంగా, అత్యంత అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత, దేన్ని చెప్తాం? ఎంజైమ్ ఏ గాఢతలు అయితే, ఏ ఉష్ణోగ్రతలు అయితే ఎంజైమ్ అత్యధిక స్థితిలో పనిచేయగలుగుతుందో దాన్ని అత్యంత అనుకూల ఉష్ణోగ్రతగా పిలుస్తాం, ఆప్టిమమ్ టెంపరేచర్ పిలుస్తాం, అత్యంత అనుకూల ఉష్ణోగ్రతను పిలుస్తాం. మరి అత్యంత అనుకూల ఉష్ణోగ్రత ఏంటిది? 35-45 డిగ్రీ సెల్సియస్. అంత లోపు ఉన్నప్పుడే ఎంజైమ్ అనేటువంటిది చర్య వేగడానికి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత. అంతకంటే ఎక్కువైనా తక్కువైనా ఎంజైమ్లు పనిచేయవు. The temperature coefficient factor is Q10 by which the rate biological process increase for a 10. C increase means temperature. Temperature increase in temperature. Ante ardham entidi? Ante Q10 is equal to 2. For most biological process, prati 10 degree la ushnogra verina kodi
దీని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమైతే అవుతుంది అనమాట. ఎప్పటి వరకు? అనుకూల ఉష్ణోగ్రత ఉన్నంత వరకు. అత్యంత అనుకూల ఉష్ణోగ్రత ఉన్నంత వరకు. అత్యంత అనుకూల ఉష్ణోగ్రత ఎక్కడ ఉంటుంది? 35 to 45 degrees Celsius. ఆ 35 to 45 degrees Celsius ఫర్ మోస్ట్ బయాలజికల్ ప్రాసెస్ Q10 ఈజ్ ఈక్వల్స్ 2. However, sometimes heat energy can also increase kinetic energy to a point that exceed the energy barrier, which result in denaturating of enzymes. మరి అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్లు ఏమైతాయి? దాని యొక్క స్వభావాన్ని కోల్పోతాయి. చూడండి, 30 to 45 degrees Celsius వద్ద ఏమైంది రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కడ ఉంది? చూడండి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కడ వరకు ఉంది? ఇంత హైయెస్ట్ జరుగుతుంది. చూడండి, ఇంత రేట్ ఆఫ్ రియాక్షన్ ఏముంది? ఇంత లెవెల్ ఉంది. అదే 45 degrees Celsius దాటిందంటే ఏమైంది? రేట్ ఆఫ్ రియాక్షన్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అదే 30 కంటే తక్కువ డిగ్రీ సెల్సియస్ ఏమైంది? టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ తక్కువ ఉంది. కానీ 35 to 45 degrees Celsius వద్ద అత్యధిక ఏది చర్య వేగం అనేటువంటిది ఉంది. ఎంజైమ్ యొక్క చర్య వేగాన్ని మనం గమనించవచ్చు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? అర్థమవుతుందా? ఎనీబడి కెన్ రెస్పాండ్? Yes, sir. దెన్ అర్థమైంది సార్. టెంపరేచర్ తర్వాత మనకు ఉన్నటువంటి కారకం ఏంటిది? పిహెచ్. పిహెచ్ అంటే ఏంటిది? హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మనం పిహెచ్ గా చెప్తాం. హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢతనం అని దేనిగా చెప్తాం? పిహెచ్ గా చెప్తాం. మీరు కెమిస్ట్రీలో వస్తుంది. ఎంజైమ్స్ అన్ని కూడా జీవరసాయన శాస్త్రం బయోకెమిస్ట్రీలో భాగంగా మనం చదువుకుంటాం అమ్మా, గుర్తుపెట్టుకోండి. ద రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్ కెటలైజ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ పిహెచ్. అన్ని ఎంజైమ్లు పిహెచ్ యొక్క గాఢత పైన ఆధారపడుతుంటాయి. మోస్ట్ ఎంజైమ్స్ ఎగ్జిబిట్ ఆప్టిమల్ యాక్టివిటీ అట్ పిహెచ్ వాల్యూ బిట్వీన్ 5 and 9. సాధారణంగా ఆమ్ల కొన్ని ఆమ్ల ధర్మాల్లో పనిచేసేటుంటాయి, కొన్ని క్షార ధర్మాల్లో పనిచేస్తుంటాయి. రెండింటి మధ్యలో ఏముంటుంది? 5 to 9 మధ్యలో వీటిని మనం గమనించవచ్చు. హై ఆర్ లో పిహెచ్ వాల్యూ దెన్ ఆప్టిమం వాల్యూ విల్ కాజ్ అయనైజేషన్ ఆఫ్ ఎంజైమ్ విచ్ రిజల్ట్ ఇన్ డినేచర్ ఆఫ్ ఎంజైమ్స్. డినేచర్ ఆఫ్ ఎంజైమ్స్ ఇక్కడ మీరు చూడండి. పిహెచ్ ఎఫెక్ట్స్ మీరు చూడండి. పెప్సిన్ అనే ఎంజైమ్కు సంబంధించి ఇగో ఈ విధంగా ఉంది. అదేవిధంగా ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా అర్జినేజ్ అనే ఎంజైమ్ ఈ విధంగా ఉంది. అర్జినేజ్. సో దిస్ ఇస్ అర్జినేజ్, దిస్ ఇస్ పెప్సిన్ అండ్ దిస్ ఇస్ ట్రిప్సిన్. ఓకే, దెన్ ఇన్హిబిషన్ నిరోధకత. ఇందులో మనకు నిరోధకత అనేటువంటిది ఎంజైమ్ను నిరోధించే పదార్థాలు కూడా ఉంటాయి. ద ప్రివెన్షన్ ఆఫ్ ఎంజైమ్ ప్రాసెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ఇన్హిబిటర్స్ interactions of inhibitors with the enzyme mari inhibitors em em untai? Any substance that can diminish the velocity of an enzyme catalyzed reaction is called an inhibitor. Inhibitor nu deni nirodha den nirodhakata ani cheptunta manam nirodhakata. ఎంజైమ్ యొక్క చర్య వేగాన్ని అంటే ఆ ఏదైనా రసాయన చర్య యొక్క వేగాన్ని నిరోధించేటువంటి ఏ పదార్థాన్ని మనం ఏమంటాం? నిరోధకంగా మనం పేర్కొంటాం. ఓకేనా? ఇక్కడ మనకు ఇన్హిబిషన్కు సంబంధించి మనకు రెండు రకాల నిరోధకత ఉంటుంది. ఒకటి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్. అంటే రెండు మార్గాల్లో నిరోధించే పదార్థాలు ఉంటాయి. ఒకే మార్గంలో నిరోధించే పదార్థాలు. మళ్ళీ రివర్సిబుల్ రియాక్షన్ అగైన్ క్లాసిఫైడ్ ఇన్ టూ 4 types. కాంపిటేటివ్ అంటే పోటీ పడే నిరోధకాలు, అన్కాంపిటేటివ్ పోటీ పడని నిరోధకాలు, మిక్స్డ్ అంటే రెండు రకాల నిరోధకాలు, నాన్ కాంపిటేటివ్ అంటే పోటీ పడని నిరోధకాలు. అంటే పోటీ నాన్ కాంపిటేటివ్, అన్కాంపిటేటివ్ ఈ విధంగా కూడా మనం వాటిని వర్గీకరించుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఈస్ రివర్సిబుల్ ఇన్హిబిషన్. ఇట్ ఈస్ ఎన్ ఇన్హిబిషన్ ఆఫ్ ఎంజైమ్స్ ఎంజైమ్ యాక్టివిటీ in which the inhibiting molecular entity can associate and dissociate from the protein's binding site, that is a competitive inhibitor, uncompetitive, mixed and non-competitive inhibitor. So first one is competitive inhibitor. సాధారణంగా ఎంజైమ్ అధస్థ పదార్థానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆకారాలు ఉన్నప్పుడు ఎంజైమ్ అధస్థ పదార్థానికి సంబంధించిన పోటీ పడే నిరోధకాలు ఇక్కడ మనం గమనిస్తుంది. ఓకేనా? దీన్ని మనం ఏమని పిలుస్తాం? కాంపిటేటివ్ ఇన్హిబిషన్, పోటీ పడే నిరోధకత్వము. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్హిబిషన్ ద ఇన్హిబిటర్స్ కాంపిటేటివ్ విత్ ది సబ్స్టేట్ ఫర్ ది యాక్టివ్ సైట్ ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్టేట్ కాంప్లెక్స్
is reduced by a new enzyme inhibition complex. Actually, ES complex badalu em vachindi EI complex vachindi. Ante ikkada manaku em ardham chesukovali enzyme substrate complex enzyme adasa padartham sankleshtaniki badalu ఎంజైమ్ నిరోధించే పదార్థానికి సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఏర్పడుతుంది. దీన్ని మనం పోటీ పడే నిరోధకంగా మనం చెప్పుకుంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. పోటీ పడే నిరోధకాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. సీ హియర్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. సాధారణంగా స్ట్రెయిన్ డ్రగ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జాంపుల్. ఇక్కడ స్ట్రెయిన్ డ్రగ్స్ సచ్ యాజ్ లిపిటార్. ఏంటిది లిపిటార్? Competitive with HMG CoA. HMG means HMG is a substrate. Coenzyme సంబంధించినటువంటి substrate. So and inhibit the active site of HMG CoA reductase that binding about catalyzes of cholesterol synthesis. And ఇక్కడ అవర్థమైంది లిపిటార్ కు HMG CoA కు ఒకదాంతో ఒకటి పోటీ పడేటువంటి నిరోధకతను మనం గమనించవచ్చు. నెక్స్ట్ అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. అన్కాంపిటేటివ్ అంటే వీటిని మనం అల్లోస్టెరిక్ సైట్స్ అంటాం. అంటే ఎంజైమ్ పైన ప్రత్యేకించి యాక్టివ్ సైట్స్తో పాటు అల్లోస్టెరిక్ సైట్స్ ఉంటాయి. అంటే అదస్థ పదార్థం కాని పదార్థాలు బంధించబడేటువంటి స్థలాలను మనం అల్లోస్టెరిక్ స్థలాలుగా మనం చెప్పుకుంటాం. అక్కడ మనకు అన్కాంపిటేటివ్కి సంబంధించినటువంటి పదార్థాలు వచ్చి అల్లోస్టెరిక్ స్థలాల వద్ద అతకబడి ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది? అల్లోస్టెరిక్ స్థలాల పైన ఓహో అదస్థ పదార్థం వచ్చి చేరింది అనుకొని ఆ సబ్స్టేట్ను అది తీసుకోదన్నమాట. దాన్ని మనం అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ మనం చెప్పుకుంటాం. అర్థమైందా? దెన్ మరి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్? డ్రగ్స్ టు ట్రీట్ కేసెస్ ఆఫ్ పాయిజనింగ్ బై మిథనాల్ ఆర్ ఇథైలిన్ గ్లైకాల్ యాక్ట్స్. ఇథైలిన్ దాన్ని మనం పీజ్ అంటాం, పాలి ఇథైలిన్ గ్లైకాల్ గా చెప్తాం. లేదా ethylene glycol act as uncompetitive inhibitors. Okay, then tetramethylene sulfoxide and 3-butyllithionine monoxide are uncompetitive inhibitors of liver alcohol dehydrogenase enzyme. Kabatti liver ku sambandhinatundi alcohol enzyme ku sambandhichi ikkada tetramethylene sulfoxides and 3-butyllithionine వన్ ఆక్సైడ్ ఎంజైమ్ అనేటువంటిది. ఈ వీటికి మనము దేనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు? అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అని చెప్పుకోవచ్చు. దెన్ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్ అంటే రివర్సిబుల్ కానటువంటిది, అంటే ఒకే దిశలో వెళ్ళేటువంటి. దిస్ టైప్ ఆఫ్ ఇన్హిబిషన్ ఇన్వాల్వ్ ది కోవలెంట్ అటాచ్మెంట్ ఆఫ్ ది ఇన్హిబిషన్. ఇక్కడ మనకు కోవలెంట్ అంటే మనం చెప్పుకుంటాం. మనం ఇందులో మనకు ఏది సంయోజనీయకు సంబంధించిన సంయోజనీయ బంధాలకు సంబంధించినటువంటి ది కెటలైటిక్ యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్. ఇలా ఉన్నప్పుడు ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఉన్నప్పుడు ద కెటలైటిక్ యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్ అంటే వీరికి సంబంధించిన ధర్మాన్ని ఎంజైమ్ కోల్పోతుంది. ఇట్ కెన్ ఓన్లీ బీ రీస్టోర్డ్ ఓన్లీ బై సింథసైజింగ్ మాలిక్యూల్స్. కాబట్టి ఇది దీన్ని మనం తిరిగి మాలిక్యూల్స్ను మనం సింథసైజ్ చేయడం వల్ల రిస్టోర్ చేయగలుగుతాం. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్? నెంబర్ వన్ ఆస్పిరిన్. ఆస్పిరిన్ అనేటువంటిది మనకు ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది. ముఖ్యంగా ఏది రక్తంని పల్చగం చేయడానికి, మెదడులో రక్తం గడగట్టకుండా, అదే శరీరంలో రక్తనాళాలలో రక్తం గడగట్టకుండా ఉండేటువంటి వాటికి సంబంధించి ఆస్పిరిన్ని మనం తీసుకోవచ్చు. Which targets and covalently modifies a key enzyme involved in inflammation is an irreversible inhibitor. Next, tarvata suicide inhibition. It is an unusual type of irreversible inhibition where the enzyme converts the inhibitor into a reactive form in its active sites. Ivitni best example ga cheppochu. Okay na? So this is about the irreversible inhibition. Okay. This is about the complete study of enzymes. Okay, meer ok sari inti daggara unnatundi material ni chadavandi enzyme ku sambandhichi dharmalu ade vidhanga enzyme ku sambandhinatundi concentration prabhavitam chupetundi karakalu
అదే విధంగా ఎంజైమ్ కు సంబంధించినటువంటి మైకేలిస్ మెయింటైన్ ఈక్వేషన్ V0 ఇస్ ఈక్వల్ టు Vmax S బై Km ప్లస్ S. సో దిస్ ఇస్ అబౌట్ మైకేలిస్ మెయింటైన్ ఈక్వేషన్ అండ్ మైకేలిస్ మెయింటైన్ మోడల్ E ప్లస్ S. దట్ ఈస్ రివర్సిబుల్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అండ్ రివర్సిబుల్ దట్ ఈస్ ఎంజైమ్ ప్రొడక్ట్స్. దెన్ ద మోడల్స్, టూ మోడల్స్ వీ హ్యావ్, లాక్ అండ్ కీ మోడల్ దట్ ఈస్ గివెన్ బై ఎమిల్ ఫిషర్ in 1894. The second one is model that is given by Daniel E. Koshland, 1958. Okay, then classification. Are you international unit of biochemistry or international enzyme commission has given by six classes: oxidoreductases, transferases, lyases, isomerases and ligases. These are the six classes and the reaction type and examples of this enzymes. Okay, so this is about today's class. If you have any doubt, please ask me. Meeku sambandhichi mana meeku emana anumanalu unte meer nannu adagochu. Okay, no doubt. If you don't have, tomorrow we will going to discuss. Okay, ma'am.